ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12:30 తర్వాత ఆయన అంత్యక్రియలు ఉంటాయి. ప్రస్తుతం పద్మాలయ స్టూడియోలో ఆయన పార్థివ దేహానికి అభిమానులు కడసారి చూసుకునేందుకు నివాళి అర్పించేందుకు ఆయన భౌతిక కాయాన్ని అక్కడ ఉంచారు. ముందుగా చూస్తున్నాం మనం కృష్ణ కుటుంబ సభ్యులు మహేష్ బాబు తనయుడు గౌతమ్ లండన్ నుంచి రావటం జరిగింది. ఆయన తాతయ్యకు ఘన నివాళి అర్పిస్తూ ఉన్నారు. కడసారి తాతని కళ్ళారా చూసుకుంటూ ఉన్నారు. ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పిస్తూ ఉన్నారు. అభిమాన హీరోని చూడటానికి కడసారి కళ్ళారా చూసుకుని నివాళి అర్పించేందుకు రాష్ట్రం నలువైపుల నుంచి బస్సులు కట్టుకుని మరీ వస్తున్న దృశ్యాలు ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరుగా వెళ్ళి తమ అభిమాన నటుడిని కడసారి చూసి నివాళి అర్పించి విషన్న వదనాలతో తిరిగి వెళ్తున్నారు అభిమానులందరూ కూడా. సో మహేష్ బాబు తనయుడు గౌతమ్, పాప సితార, నమ్రత, సో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూలతో నివాళి అర్పిస్తున్నారు. మరోవైపు అటు మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఒకసారి అటు వెళ్దాం. మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నరేష్. ఎస్ సార్, ఈ ప్రస్తుతం మనం జూబ్లీస్లోని మహాప్రస్థానం వద్ద ఉన్నాము. అయితే ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తా అంటే ఒక నట శిఖరాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అభిమానులు, మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక శోక చందనంలో ఉంది. అయితే ఇంతకుముందు కొద్దిసేపటి క్రితమే చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి అక్కడ సూపర్ స్టార్ కృష్ణ పాదవిదేహానికి నివాళులర్పించారు. అయితే అనంతరం సుమారు 12:30 నుంచి 1 గంట సమయం మధ్యలో అక్కడి నుంచి పద్మాలయ స్టూడియో నుంచి అంత్యయాత్ర ఇక్కడ జూబ్లీస్లోని మహాప్రస్థానం జరగనుంది. అయితే అక్కడ అంత్యక్రియలు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించి చూస్తాం ప్రస్తుతం మహాప్రస్థానంలో ఏ విధంగా అలంకరిస్తున్నారు అనేది. అయితే ఇప్పటికే చాలామంది అభిమానులు శోకచంద్రంలో మునిగిపోయారు. అయితే ఇక్కడ నుంచి కాదు, అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒక్కొక్కరుగా వచ్చి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మహాప్రస్థానం సంబంధించి లోపల ఏ విధంగా అలంకరిస్తున్నారు అనే అంశంపై కూడా చూడమని చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ ఒక్కొక్కరుగా ఇప్పటికే అంటే అంత్యక్రియలు జరిగే సమయానికి కూడా ఇక్కడ మహాప్రస్థానానికి కూడా భారీగా అభిమానులు చేరుకునే అవకాశం ఉంది. అందుకే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి గందరగోళం జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా, తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ప్రస్తుతం మహాప్రస్థానం మనం సంబంధించి ఈ ప్రాంగణంలో ఉన్నాము. ఇదే ప్రాంగణంలో ఇక్కడ పూజలు నిర్వహించినారు. అంటే ముఖ్యంగా ఆ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత అంత్యక్రియలు జరిగిపోతాయి. అయితే పద్మాలయ స్టూడియో నుంచి 12:30 నుంచి 1 గంట సమయం మధ్యలో ఇక్కడ రానున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత అంత్యక్రియలు చేస్తారు. అది ఇప్పటికే చూస్తున్నాం మనం, చితి ఇప్పటికే పేర్చడం జరిగింది. అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అది అంత్యమేత ఇక్కడ చేరుకోగానే ఒక్కొక్కటిగా కార్యక్రమం కూడా మొదలు పెట్టున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడైతే సూపర్ స్టార్ కృష్ణ చితికి సంబంధించి ఎక్కడ కట్టెలు పేర్చారనే అంశం అది కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా అధికారుల దగ్గరుండి అన్ని ప్రతి ఒక్కటి కూడా నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఇక్కడ అంత్యక్రియలు ఇక్కడ జరపనున్నారు. అది ఇప్పటికే అధికారులు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు ఏర్పాటు చేయడానికి వాహనాన్ని కూడా ఇక్కడి నుంచి సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి పద్మాల స్టూడియోకు అంత్యయాత్ర సంబంధించిన వాహనం కూడా చేరుకోనుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది మహాప్రస్థానం వద్ద పరిస్థితి. మహాప్రస్థానం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సరే, అయితే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలకు అన్ని సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు అభిమానులు అక్కడ పద్మాలయ స్టూడియోలో ఆయన్ని చూడటానికి కడసారి చూసుకునేందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? వస్తే కనుక నిజంగా రద్దీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కదా. సో దానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? లోపల వరకు కూడా ఎవరికి అనుమతి ఉంటుంది, ఎవరికి అనుమతి ఉండదు? మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? సరే, ప్రస్తుతం అయితే అభిమానులకి ఇక్కడ గెలవలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాప్రస్థానంలో కొంతవరకు ఈ ఇంతమంది క్రౌడ్ వచ్చేసరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం జనరల్గా మహాప్రస్థానం వైపు చూసుకుంటే కేవలం కొంతమంది కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితంగా ఎలా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 4 టెంట్లు వేయడం జరిగింది. 4 టెంట్లు కూడా ఓన్లీ VIP అంటే సినీ రాజకీయ ప్రముఖులు ఈ అంత్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అందుకని సుమారు ఇక్కడ VIP పార్కింగ్ కూడా పక్కనే ఉన్న మరొక గ్రౌండ్లో ఏర్పడడం జరిగింది. కేవలం కొంతమంది మాత్రమే పరిమితంగా ఎలా ఉంది, మిగిలిన వారు కూడా బయట ఉండాల్సి వస్తుంది. అందుకే బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు పోలీస్ బందోబస్తు ఉంది, మరోవైపు బౌన్సర్లు కూడా, ప్రైవేట్ బౌన్సర్లు కూడా ఉన్నారు. అయితే ఒకవైపు మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం కూడా తెల్లవారుజామున ఒకవైపు నానక్రామ్ గూడాలో ఇంటి వద్ద నుంచి పార్థివ దేహాన్ని
ఇక్కడ పద్మాలశ్వరుడు తరలించే సమయంలో కూడా అభిమానులు చాలా మంది చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఆయనకి కడసారి తమ అభిమానులను చూసి నివాళులు అర్పించేందుకు చాలా మంది అభిమానులు కూడా ఎక్కడెక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అభిమానులు తాగిడి చాలా ఎక్కువ ఉండేందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లోపల కూడా అంతమంది క్రౌడ్ వస్తే చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకనే కేవలం లిమిటెడ్ ఓన్లీ వీఐపీలు మాత్రమే లోపలికి అలౌ చేసే ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం కేవలం 4 టెంట్లు వేయడం జరిగింది. 4 టెంట్లు వేసి చేర్స్ కూడా వేశారు. అంటే కేవలం కొంత లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే లోపలికి ఎలా ఉంటుంది. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ఇక్కడంతా ఇక్కడ మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రభుత్వ లాంఛనాలు ఉన్నాయి అంత చేయలేదు. అందుకే పోలీస్ అధికారులు కూడా బందోబస్తు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరిశీలించి అన్ని కూడా చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ఎందుకంటే కొంతవరకు సినీ ఫీల్డ్కి సంబంధించి చాలా మంది ప్రముఖులు వస్తారు. అలాంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించేందుకు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.